ఈరోజు మనకు తెలుస్తుంది లబ్ధిదారులకి సంక్షేమ పథకాల లబ్ధిదారులు మరియు వాలంటీర్ల యొక్క వాళ్ళపైన ఉన్నటువంటి వక్రబుద్ధి, చంద్రబాబు నాయుడు యొక్క వక్రబుద్ధి ప్రజలకు తెలిసి వచ్చింది ఈరోజు. ఎందుకంటే దాదాపు 260,000 కోట్లు 120 సార్లు బటన్ నొక్కి చంద్రబాబు నాయుడు గారు పథకాలు ఇచ్చింటే ఎటువంటి పురపచ్చ లేకుండా, ఎటువంటి అంటే పక్షపాతం లేకుండా, కుల మత పార్టీల సంబంధం లేకుండా ప్రత్యేక సమానంగా పంచింది ఎవరప్ప అంటే వాలంటీర్ వ్యవస్థ వాళ్ళు ఉండేదానికి. అదేవిధంగా అదే ముందు తెలుగుదేశంలో జనభూమి కమిటీలు పెట్టి అంతే దాంట్లో కూడా తెలుసు ప్రతి ఒక్కరు డబ్బులు తీసుకొని కానీ వేరే రకంగా కానీ ఏ రికమెండేషన్ కానీ బంధు వర్గాన్ని కానీ ఇచ్చినటువంటి పరిస్థితి ఉంటే ఇక్కడ ఎటువంటి బంధు ప్రీతి ఎటువంటి లేకుండా ఇచ్చిన వ్యవస్థ ప్రపంచంలోనే మొట్టమొదటి ఒక ఆర్గనైజేషన్ అంటే వాలంటీర్ వ్యవస్థ. దీన్ని చాలా చక్కగా నడిచి ఉన్నది. కానీ అటువంటిది మన నిమ్మగడ్డ రమేష్ గురించి మన అందరూ తెలుసు. లాస్ట్ టైం ఎలక్షన్లో లోకల్ బాడీ ఎలక్షన్లో ఎంత ఇబ్బంది పెట్టింది మన అందరూ తెలుసు. ఆయన వక్రబుద్ధి పనికి రాకను అంట ఆయన అంటే ఫస్ట్ అవన్నీ ఎప్పుడు వినలేదు. అంత అధ్వానంగా చేసిన వ్యక్తి దానికి గుణపాఠం దానికి గుణపాఠం ఏమి జరిగింది ప్రజల బుద్ధి చెప్పినారు ఏమని మొత్తం ఎంపీటీలు కానీ సర్పంచులు కానీ మున్సిపాలిటీలు కానీ వన్ సైడ్ ఎలక్షన్ జరిగింది. కారణం అంటే నిమ్మగడ్డ ప్రసాద్ దాంట్లో ఎటువంటి అనుమానం లేదు కాబట్టి నిమ్మగడ్డ రమేష్ అటువంటి వాడికి ఇప్పుడు సేమ్ ఇప్పుడు కూడా అంతే. ఇప్పుడు ముస్లింలు ఉంటారు, వికలాంగులు ఉంటారు, విద్యార్థులు ఉంటారు, వాళ్ళందరికీ ఇంటి 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు దగ్గర ప్రతి ఇంటికి 5 గంటలపై పెన్షన్ ఇంటికి ఇస్తూ ఉంటే దాన్ని కట్ చేస్తే ఏమిటి? పాపం వాళ్ళు వికలాంగులు ఉంటారు, ముస్లిం ఉంటారు, ఆఫీస్ పోయి తీసుకోవాలంటే ఎంత ఇబ్బంది. వాళ్ళు ఏమన్నా లంచాలు అడిగింటారు, డబ్బులు అడిగింటారా? ఇంటిపై ఇస్తూ ఉంటారు అంతే తప్ప అది ప్రభుత్వం ఇది ప్రభుత్వం డ్యూటీ చేస్తున్నారు. ఎంపీటీ వాళ్ళు ఆపై ఆఫీస్ ఉంటారు, శాంక్షన్ ఉంటుంది, ఇచ్చే వ్యవస్థ దాన్ని కూడా పనిచేసామంటే వాళ్ళకి వికలాంగులు అంతా చాలా అందరూ ఇబ్బంది పడతారు. దానికోసమని ఇప్పుడు తెలుస్తుంది, వాళ్ళు కూడా తెలుస్తుంది కదా. ఇప్పుడు ఇన్ని రోజులు జగన్మోహన్ రెడ్డి ఉందరికి ఇంటికి వస్తామంటే ఈరోజు నుంచి రాకపోతే వాళ్ళంతా ఏం తెలుస్తారు? జగన్మోహన్ రెడ్డి లేకపోతే పథకాలు రావాలనే జనాల్లో అనుమానం వచ్చేదానికి అవకాశం కాబట్టి దానికోసం చంద్రబాబు నాయుడు అనేటువంటి వక్రబుద్ధులు పెట్టి మంచి అది ఎంత పిచ్చుకు పైన బ్రహ్మాస్త్రం విధంగా చిన్నవాళ్ళపైన పేదవాళ్ళపైన ఈ విధంగా చేయడం చాలా ఘోరమైంది. దానికోసమని అది సమాచారం అంతా మా కాసిపులు అంతా ఊహాగానాలు నమ్మేది మేము ఎంత పెట్టుకోవాలంటే ఈ పర్సనల్ ప్రాబ్లం వచ్చి మా ఇంట్లో వచ్చి పర్సనల్గా చెప్పింది అన్న నాకు మీ పైన ఎటువంటి అభిప్రాయం భేదాభిప్రాయం లేదు, మంచివాళ్ళు మీ పార్టీ మంచిది, చైర్మన్ మంచివాళ్ళు అంతా అనుకున్నది. మా ఫ్యామిలీ ప్రాబ్లం మా తమ్ముడు ఇంట్లో వాళ్ళ బంధువులు అంటారు దగ్గర బంధువులు ఎంత ఆమె ఏడ్చింది మీ పార్టీని ఏడ్చిపోతామంటే నాకు చాలా బాధగా ఉంది అని ఎంత అటువంటిప్పుడు మరి కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు అది మనం చేయలేము కదా ఫ్యామిలీ ప్రాబ్లం అన్నమాట. అందు ఓన్ బ్రదర్ అంట, బ్రదర్ నేను కావాలా పార్టీ కావాలా అన్నప్పుడు అది కూడా రక్త సంబంధాలు ఉంటాయి కాబట్టి అంతే తప్ప పైన పార్టీ పైన వ్యతిరేకంగా కానీ ప్యాక్టరీ ఇష్టం ఆయుష్టం పైన సమస్య కాదు. జగన్మోహన్ రెడ్డి అన్నగారు ప్రతి ఒక్కరికి కూడా పేదలందరికీ కూడా ప్రతి ఒక్క సంక్షేమం కూడా మన వాలంటీర్ ద్వారానే వారికి అందివ్వడం జరిగింది. గతంలో కూడా ఈ 4 సంవత్సరంలో ఏ ఒక్కరు కష్టపడకూడదు, ప్రతి ఒక్క ప్రజలు కూడా సంతోషంగా ఉండాలని ఒక వాలంటీర్ వ్యవస్థని తీసుకొని వచ్చి ప్రతి ఒక్కరికి ఎన్నో సంక్షేమ పథకాలు వారికి చెప్పిన టైంకు వాళ్ళకి అందిస్తున్న మన వాలంటీర్స్ని ఈరోజు వాళ్ళు పెన్షన్ను అందివ్వకూడదు అని చెప్పడం ఇది చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే ప్రతి ఒక్క వాలంటీర్ కూడా తెల్లవారుజామునే వాళ్ళు చిరునవ్వుతో వెళ్ళి అవ్వతాతలకు మళ్ళీ వితంతువులకు మన ఒంటరి మహిళలకు మరి వికలాంగులకు అందరికీ పెన్షన్ అందిస్తారు. కానీ రేపటి రోజున ఆ వాలంటీర్లు వెళ్ళకపోతే ప్రతి ఒక్కరి మనసులో కూడా బాధ అనేది వస్తుంది. ఎందుకంటే మనం చేస్తున్న సహాయము మనం ఎప్పటికీ కూడా ఆపే ప్రసక్తే లేదు. జగనన్న గారు దీన్ని ఇలాగే కొనసాగిస్తారు కానీ ఎవరో చెప్పినందువల్ల మన అధికారులు వాలంటీర్లని వెళ్ళకూడదు అని చెప్పడం కరెక్ట్ కాదు అని తెలియజేస్తున్నాను. అలాగే ఈ కులాలను చూడకూడదు, మతాలని చూడకూడదు, ప్రతి ఒక్కరికి సంక్షేమం అందియాలా అనే ఒక ఉద్దేశం మన జగనన్న గారిది. ఈయన ప్రభుత్వము ఇలా ముందుకు పోవడం వల్ల ఇతర పార్టీ వాళ్ళకి కళ్ళల్లో నిప్పులు పడి వాళ్ళ కడుపు మంట పడి
ఇటువంటి రోజుకొకటి సృష్టిస్తున్నారు. కానీ మీరు ఎన్ని చేసినా కూడా మా జగన్మోహన్ రెడ్డి అన్న గారిని మేము ఎప్పటికీ గెలిపిస్తాము, మన పార్టీ ఎప్పటికీ ఇలాగే ఉంటుందని తెలియజేస్తాం. మేము కూడా మా పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా ఎవరే కానీ బయటికి పోవాలనే ఉద్దేశం లేదు. కానీ మా కౌన్సిలర్కి కూడా తను వెళ్తుంది అని మాకు నిన్ననే తెలిసింది. మేము నైట్ 12 గంటల వరకు కూడా తన ఇంటికి వెళ్ళి మల్కమూరులో ఆమెకు నచ్చి చెప్పినాము, ఏమన్నా నువ్వు ఇలా పోతే బాగుండదు, మనం ఎప్పుడూ కలిసిమెలిసి ఉన్నాము, ఇలాగే మన పార్టీలోనే ఉంటూ మనం ఎప్పుడు ఇలాగే సంతోషంగా ఉందామని కూడా చెప్పడం జరిగింది. ఆమె నైటు ఏడుచుకుంటూ నా తమ్ముడు ఒకటే అడుగుతున్నాడు, నేను కావాలా పార్టీ కావాలా అని అడుగుతున్నాడు, అందుకోసమే నేను ఆలోచించి పొద్దున చెప్తానని చెప్పింది. అలాగే పొద్దున్న కూడా మేము వెళ్ళి ఆయన పిలుచుకొని వచ్చినాం కూడా నచ్చ చెప్పి. మరీ వాళ్ళు తమ్ముడు వచ్చి మనం డోర్ టు డోర్ ప్రచారం చేసేటప్పుడు ఆమెను మళ్ళీ పిలుచుకొని పోయినాడు. ఆమె మీకు వాయిస్ ఇచ్చేటప్పుడు కూడా ఆమె ఫేస్ చూడండి, ఆమె కూడా చెప్పింది మా తమ్ముని కోసమే నేను పార్టీలోకి జాయిన్ అవుతున్నానని. వాళ్ళ పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కానీ మనము చెప్పేంత వరకు చెప్తాం, కానీ మరీ ఫోర్స్గా చెప్తే బాగుంటుంది కాబట్టి మేము ఆమెను పోకుండా ఎంత ఆపాలని చూసినాము కానీ ఆమె వెళ్ళిపోయింది.